అన్నయ్య ఒక పోయం చెప్తాను, వింటావు కదా? హా చెప్పరా, వింటా. ద్వేష ధ్వనులలో నలిగిన జనం, పైసా అన్వేషణలు కరిగిన కాలం, అధికార రక్షణలో కోల్పోయిన న్యాయం, ఇన్ని కోల్పోయిన చెదరిన అవివేకం, వదలని మూఢనమ్మకం, చూడని మానవ వినాశనంకు రూపం. ఇవే మానవ వినాశనంకు సంశయం లేని ప్రతిరూపం. నిజమైన యుద్ధంలో పోరాడి ఓడిన సైనికుడిగా మిగిలిన మానవత్వం. భలే చెప్పావరా త్రివిక్రమ్లా. నేను త్రివిక్రమ్ ఏంటని? త్రివిక్రమ్ ఎక్కడ? ఇతనేనండి మన కథానాయకుడు త్రివిక్రమ్. కాదు కాదు, విక్రమ్. కథల్ని రాయటం, కథల్ని చదవటం ఇవే మనోడి హాబీస్. ఈ కథలో కూడా ఓ లవ్ స్టోరీ ఉందండి. ఈమెనండి మన కథానాయకి? శ్రీ. శ్రీకి విక్రమ్ అంటే చాలా ఇష్టం, విక్రమ్కి శ్రీ అంటే కూడా చాలా ఇష్టం. కానీ మన వాళ్ళు కలుసుకున్నది, మాట్లాడుకున్నది చాలా తక్కువ. కానీ మన కథ లవ్ స్టోరీ కాదండి, ఒక కాంప్లికేటెడ్ లైఫ్ స్టోరీ ఆఫ్ విక్రమ్. ముందు ముందు ఏం జరగబోతుందో చూద్దాం పదండి. బ్రో, లెట్స్ టేక్ ఎ బ్రేక్. యా, ఓకే. ఇంత టెన్షన్ లో వర్క్ చేయడం నా వల్ల కాదురా బాబు. అంత టెన్షన్ ఎందుకురా? యాక్చువల్లీ నాకు కవిత అంటే చాలా ఇష్టం రా, ఎలా చెప్పాలో తెలియక. అరే, కవిత ఇష్టమైతే బుక్ లో రాసుకో లేదా చదువుకో, చెప్పడం ఎందుకురా బాయ్. కవిత అంటే రాసుకునే కవిత కాదురా, మన ఆఫీస్లో కవిత. టూ డేస్ బ్యాక్ వాట్సాప్లో ఐ లవ్ యూ చెప్పేసి ఆ రోజు నుంచి ఒక్కటే ఫోన్ కాల్స్ రా. మరి ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. నువ్వు చెప్తే బాధగా ఉంటుంది బ్రో. చెప్పడం మర్చిపోయాను రా, కవిత లవ్లో ఉంది నీతో. హలో. హలో, అతడు? ఓకే, మహేష్, త్రిష, త్రివిక్రమ్. ఏ ఛానల్, క్యాష్ ప్రైజ్ ఎంత? సారీ. యో బ్రో, లెట్స్ పార్టీ. కవిత పార్టీ ఇస్తుంది, బిల్ మాత్రం నేనే పే చేస్తాను. కవిత లవ్ లో ఉంది నీతో కాదురా, రాహుల్తో. అది చెప్పమని చెప్పింది మరి. హలో విక్రమ్. హా, మా తమ్ముడి చెప్పండి. యాక్చువల్లీ నేను విక్రమ్ క్లాస్మేట్ని. ఓకే. విక్రమ్ గురించి మాట్లాడాలి. ఈ మధ్య సూసైడ్ అనేవో రూమర్స్ వస్తున్నాయి. సో కెన్ వి మీట్ అప్? యా, ఓకే, విల్ మీట్ సూన్. ఏయ్,
ఏంటన్నాడు? పువ్వులను చూడు, కోసి పడేయాలనుకో. ఓకేనా? ఓకే సార్. అలాగే సార్. చూసాగానే ఎలా అప్పో నేను శ్రీ. మొన్న ఫోన్ లో చెప్పాను కదా. హాయ్, దిస్ ఇస్ మను, మనోహర్. నిన్నెవరు అడిగాడ్రా? మీ పేరు వినయ్, మీ బ్రదర్ పేరు విక్రమ్, మీ ఫాదర్ పేరు వినోద్ గారు. మీరు జనాభా సర్వే బ్యాచ్? బై ద వే, మొన్న మీరు ఫోన్ చేసినప్పుడు అతడు అన్నారు. ఓ అదా, యాక్చువల్గా నేను మొన్న మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి విక్రమ్ని ఫోన్ అడిగాను. అప్పుడు తన ఫోన్లో కాంటాక్ట్స్ అన్నీ అతడు, జూలై, జూలై 1, జూలై 2 ఇలానే ఉన్నాయి. జనరల్ ఎలా కూడా ఉంటారా? వీడొక్కడు మధ్యలో. నేను విక్రమ్ని 6 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అందరూ తన్ని సైకో, గీక్, తేడా అంటున్నారు. అసలు కదేంటి? యాక్చువల్గా మనుషుల్ని వాళ్ళ అలవాట్లు బట్టి డిసైడ్ చేస్తాం, కానీ ఆలోచనలు బట్టి డిసైడ్ చేయాలి. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. బాబాయ్ పిన్ని కూడా మధ్యలోనే వదిలేశారు. అందరిలాగే వీడికి కూడా ఫ్రెండ్స్, క్రికెట్, సినిమా ఏవీ సెట్ అవ్వలేదు. ఎవరో కాదండి మన త్రివిక్రమ్. కాదు 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 విక్రమ్, కథల్ని రాయడం, చదవటం ఇవే మనోడి హాబీస్. మనోడికి ఇన్స్పిరేషన్ కూడా ఆ త్రివిక్రమ్ గారే. ఆయనలాంటి కథలు రాయాలని మనోడి అంబిషన్. వాడు అందరిలా కాదు, చాలా తక్కువ మాట్లాడతాడు, కానీ అందులో చాలా అర్థం ఉంటుంది. అరే ఎగ్జామ్కి వెళ్తున్నాం కదా, ఏ ఎగ్జామ్ ఐడియా ఉందా? ఏ ఎగ్జామ్ రా, ఏమన్రా? దీని అమ్మ జీవితం ఫస్ట్ ఫస్ట్ అమ్మ నెట్ మామా. మామా లెట్స్ బంక్ రా. ఇంకే మామా బంకే, పద కుమ్మేద్దాం. హేయ్ పవన్. హాయ్ విక్రమ్. ఏంటి ఎగ్జామ్ కూడా బంకేనా? యా బ్రో. ఇలా బంక్ కొట్టి కొట్టి పెట్రోల్ బంక్ లో పంచేద్దామా? రే, ఓహో, నిజం చెప్తే కోపం వస్తుంది అన్నమాట. సారీ పవన్, ఐ డెంట్ వాన్ హర్ట్ యూ. కొన్ని రోజులకి సిచ్యువేషన్స్ మారుతాయేమో, కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ మాత్రం మారు. ఆ సిచ్యువేషన్స్ చాలా టఫ్గా ఉంటాయి. మరీ సెమ్ అనేడు ఏంటి బ్రో? డోంట్ టేక్ మీ రాంగ్. రే, పార్టీకి అందరినీ గ్యాదర్ చేస్తాను రా. నేను ఎగ్జామ్కి వెళ్తాను మామా, నువ్వు వెళ్ళరా. ఈడేంటి ఇలా మారిపోయాడు? రే, అందరూ వచ్చేస్తున్నారా రే. వాడు అంబిషన్ సీరియస్ అనుకున్నా, కానీ ఇంత సీరియస్ అని అనుకోలేదు. 2 డేస్లో యుఎస్ వెళ్ళిపోతున్నాను రా, ఏమైనా చెప్పడం ఉందా? చెప్పడానికి ఏముంటుందిలే. చెప్పడానికి ఏముంటాయిలే, చిన్నప్పుడు అమ్మ నాన్న, తర్వాత పిన్ని బాబాయ్, ఇప్పుడు నువ్వు. కారణం ఏదైనా దూరం అయిపోతున్నావుగా. ఒరే, నా ఆఫీస్ వర్క్ రా. ఎనీవేస్, నేను రాస్తున్న బుక్లో రవి అనే క్యారెక్టర్ చచ్చిపోబోతున్నాడు. అనయ్య, నా స్టోరీలో రవి అనేవాడు చచ్చిపోతూ ఓ లెటర్ రాస్తాడు, ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఎవరు తెలుసురా, ఏదోటి రాసే. నీకేం తెలుసు అన్నయ్య, సిచ్యువేషన్స్ వల్ల కథలు వచ్చాయి, కానీ కథల వల్ల సిచ్యువేషన్స్ రాలే. ఐ కాంట్ ఫేక్ ఫీలింగ్స్. బాగా ఇన్వాల్వ్ అయిపోరా. మరేమనుకున్నావు విక్రమ్ అంటే? ఐ కాంట్ ఫేక్ ఫీలింగ్స్. నేను రాస్తున్న బుక్లో రవి అనే క్యారెక్టర్ చచ్చిపోబోతున్నాడు. ఏంటి సంగతి రావట్లేదు?
నేను ఫెయిల్యూర్నా? ఇంతకీ నేను రైటర్ అవుతానా? ఐ హావ్ టు డూ సంథింగ్. ఏం చేస్తున్నావు? అదవుతున్నారా నీకు? ఇంత పిచ్చేయండి రా. చావ అనే ఫీలింగ్ రాయడం చాలా కష్టం అన్నయ్య. టూ డేస్లో యుఎస్ వీడే సో అది అందరూ అనుకునే సూసైడ్ కాదు, ఒక మిస్టరీ. విక్రమ్ మా అందరి నుంచి దూరం అవుతున్నాడు అనుకున్నానే కానీ తన నుంచి తను దూరం అవుతున్నాడు అనుకున్నాను. ఓ లేట్ అయింది, వెళ్తాను. ఐల్ మేక్ ఎ మూవ్. యాక్చువల్లీ నా పూర్తి పేరు వినీతా శ్రీ. అంటే నేను కూడా మీ ఫ్యామిలీయే కదా. ఇదేనండి మన విక్రమ్ వింతశ్రీల ప్రేమ కథ. విక్టరీలో వి ఉంది, మన విక్రమ్లో వి ఉంది, మన వినితశ్రీలో కూడా విఏ ఉంది. సో విక్టరీ సాధించిన ఈ ప్రేమ కథ మన త్రివిక్రమిల్లోగా ముగిసింది. ముందే చెప్పా కదండి, ఇది ప్రేమ కథ కాదు అని. ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ లైఫ్ స్టోరీ ఆఫ్ విక్రమ్.